చూడండి ఎంతమంది ఇతర మహారాజులు అలాగే మా ఇన్స్పిరేషన్ మా శివరిటన్న గారికి అలాగే చాలా మంది ప్రజలకి ప్రతి ఒక్కరికి స్వాగతం అని తెలియజేస్తూ సరదాగా ఒక కాన్సెప్ట్ ని ఎన్ని రకాలుగా మార్చుకొని తీసుకోవచ్చు, అందులో యూనిక్ ప్రాసెస్ తీసుకోవచ్చు. ముందుగా అరుంధతి సినిమా అనే చిత్రం మనకు బాగా తెలుసు. అందులో ఇప్పుడు పార్ట్ టూ కనుక ఆ సినిమా తీస్తే మన నవీన్ చంద్ర గారు ఎలా ఉంటుంది అనేది సజెస్ట్ చేసి చూపిస్తాను. అరుంధతి సినిమా అనుమతి చూసారండి? యా, మీకు చూడపోయిన జెమినీ టీవీలో వారం రోజు చేస్తూనే ఉంటారు. సో ఆ సినిమాని ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో పార్ట్ టూ తీస్తే పశుపతి క్యారెక్టర్ వేయడానికి రకరకాల కమెడీస్ వస్తున్నారండి. వాళ్ళ స్టైల్లో కనుక ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది అనేది సజెస్ట్ చేసి చూపిస్తాను. ముందుగా ప్రిన్సెస్ మిమిక్రీ అంటారు, ఈ వాయిస్ అట్ టైం ఫోర్ ఫైవ్ వాయిసెస్ తీయచ్చు. సో పశుపతి గారిది, అనుష్క గారిది, పశుపతి గారి యొక్క తల్లిది, ఇలా రకరకాల వాయిసెస్ తీయచ్చు. ముందుగా మీకోసం ఆరుగుతి డైలాగ్. నెక్స్ట్ బాగుమాన్ గారు వస్తారండి, ఆయన ట్రై చేస్తారు సమాజ లోపల నుంచి అనుష ఏర్పాటు చేస్తారు. ఎలా ఉంటుంది అమ్మా అరుంధతి బొమ్మాలి అరుంధతి నేను నీ బావని పశుపతి, నువ్వు సమాధి పత్రం కట్టిపోయినా నా దగ్గర సమాధిలో మూడు పంది పిల్లలని అమ్మ, నల్ల పండి, అడవి పండి, ముళ్ళ పండి, ఈ విధంగా బాగుంటుంది. ఉంటుంది అదే కథలు సప్తగిరి గారు కనుక పశుపతి క్యారెక్టర్ వేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రేమ కథ చిత్రం నుంచి ఆయన వాయిస్ తీసుకొని చేయొచ్చు. గొల్లి మార్ మార్ ఎవరెవరెవరెవరు ఎవరో సమాజం నుంచి పిలిచారు, ఏ అరుంధతి ఎన్నాళ్ళని మగజ తాళి ముక్తాలు లోపల పెడతావే చేస్తానండి అక్క, ఊరికిన పిలిచారక్క, పిలిచా వచ్చేస్తావా, ఊరికిన బొమ్మల్ని నన్ను పని చేసుకుంటావా అన్నాను. ఏదక్క తుదిరా ప్రవీణ ఎవరున్నారా, ఎనభై సంవత్సరాలు కులాలు తప్ప కడగడం అయిపోయినా అక్క, నీ పిల్లలతో ఏమవుతున్నా వెళ్ళిపోతాను అక్క, పర్లోక యాత్ర పరిమిత్రుడు నా తండ్రి, నా యాత్ర కుదుర్చారు అక్క, ఏందక్క నీ ఆవేశం బొమ్మాలి నాకు ఈ పిల్లలతో ఏమవుతారే ప్రవీణ
తీసుకొచ్చండి. థ్యాంక్ యూ.